బేబీ మూవీ తర్వాత హీరోయిన్ వైష్ణవి చైతన్యకు సినిమా అవకాశాలు రాలేదు. తిరిగి యూట్యూబ్లో షార్ట్ ఫిల్మ్స్ చేయలేని పరిస్థితి. సినిమాలో ఛాన్స్ వస్తున్నా హీరోయిన్గా కాకుండా సైడ్ రోల్స్ రావడంతో చేయరని తెగేసి చెబుతుందంట అమ్మడు. బేబీ మూవీ హీరోయిన్ వైష్ణవి చైతన్య అంతకుముందు వెబ్ సిరీస్, యూట్యూబ్ షార్ట్స్ చేసేది. సినిమాలో చిన్న చిన్న పాత్రలు కూడా చేసింది. తన యూట్యూబ్ ఛానల్లో వీడియోలు చేసుకుని చక్కగా ఉండేది. ఎప్పుడైతే బేబీ మూవీలో ఆఫర్ వచ్చిందో ఆ తర్వాత పరిస్థితి మారింది. హీరోయిన్ స్టేటస్ వచ్చింది. ఆ సినిమా కూడా 100 కోట్ల క్లబ్లో చేరింది. ఆ దర్శక నిర్మాతలు మరో మూవీలో ఆఫర్ ఇస్తామని చెప్పారు. ఆ తర్వాత పత్తా లేకుండా పోయారు. ఇప్పుడు బేబీ హీరోయిన్ కు సినిమా అవకాశాలు లేక ఖాళీగా ఉంది. హీరోయిన్ రోల్ కోసం వైష్ణవి చైతన్య కళ్ళు కాలు కాసేలా ఎదురు చూస్తున్నారు. గతంలో చేసిన సైడ్ రోల్స్ ఇస్తామని దర్శక నిర్మాతలు చెబుతున్నారు. ఆ ఆఫర్ను వైష్ణవి తోసిపుచ్చింది. ఇంకేముంది, ఆ చిన్న పాత్రలు కూడా లేకుండా పోయాయి. బేబీ మూవీ తన జీవితంలో మార్పు తెస్తుందని భావించగా ఏ ఆఫర్ లేకుండా చేస్తుందని ఆ అమ్మడు భావిస్తుందట. బిజీ అవుతారని అనుకుంటే ఏ మూవీ లేక ఉండాల్సి వస్తుందని అంటున్నారు. ఆ సినిమా చేసిన తర్వాత నెగటివ్ కామెంట్స్ ఎక్కువ వచ్చాయని ఫ్రెండ్స్ చెప్పారని వైష్ణవి అంటున్నారు. వైష్ణవి యూట్యూబ్ లో లవిన్, 143 అవర్స్, ద సాఫ్ట్వేర్ డెవలపర్, అరరే మానస, మిస్సమ్మ షార్ట్ ఫిల్మ్స్ తీశారు. సాఫ్ట్వేర్ డెవలపర్ నుంచి మంచి క్రేజ్ వచ్చింది. హీరోయిన్ అయిన తర్వాత ఇప్పుడు షార్ట్ ఫిల్మ్స్ తీయాలని వైష్ణవి అంటున్నారు. సినిమాలో మెయిన్ రోల్ లేక ఇబ్బంది పడుతోంది, కానీ ఆమె వంక ఏ దర్శక నిర్మాత చూడటం లేదు. మరో ఛాన్స్ అంటూ దీనంగా చూస్తోంది పాపం వైష్ణవి చైతన్య. ఇక్కడ నా ఆఫర్ వస్తుందో లేదో చూడాలి. మరి ఈ వీడియో కనుక నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ అండ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్.